అనకపోతే మా అబ్బాయి జీవితమే నాశనం అవుతుంది. అది అట్లాంటి ఇట్లాంటి అలాటపా సంబంధం కాదు. కలెక్టర్ గారు కూతురు, 10 లక్షల ఆస్తి, ఒక్కతే పిల్ల. అందుకని అన్ని విషయాలు మాట్లాడడం కూడా అయిపోయింది. అది మాటల వరకే జరిగింది. ఈ సంబంధం ఇంకాస్త దూరం వెళ్ళింది. రావయ్య గారు, మన పిల్లలు తొందరపడ్డారు. పెద్దవాళ్ళం మనం సర్దుకోకపోతే ఎట్లా? అంటే మా అమ్మాయికి నెల తప్పిందండి. అయితే ఈ కథ అంతా కడుపుతో ఉన్నదాన్ని మా మీద కట్టాలి. అది కాదండి, మీ అబ్బాయి అడిగింది మీకే తెలుస్తుంది. ఈ పెళ్లి జరగదు. మీరు వెళ్ళొచ్చు. రావయ్య గారు, అంత మాట వెకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డ మీద ప్రాణాలన్నీ పెట్టుకు బతుకుతున్నాను. ఇప్పుడు దొరికాక ఇంకా నా బిడ్డను ఎవరికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పండి. నా శ్రద్ధ మీకు అప్పగిస్తాను. బ్రతికినంతకాలం మీకు ఊడిగంచేస్తాను. నన్ను కాదు వెకండి బాబు. ఈ దొంగరికేం కానీ పోవయ్య పో. మా అబ్బాయి ప్రేమించినట్టే ఎంతమందిని ప్రేమించిందో, ఎంతమందితో తిరిగిందో, ఎవరితో కలిపి తెచ్చుకుందో. లేకపోతే లేచిపోయిందని కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అనుకున్నావా? ఏం చూసావు? ఆయన చేయాల్సుంటావా? నీ పిల్లని దేశానికి వద్దు సవటని అతను ఏమనుకుంటావా? సరే సీతాయ్, ఏమయ్యిందిరా? సరేనన్నారా? మాట్లాడదేమిరా? ముహూర్తాలు పెట్టించావా? ఏమైంది? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. మాధవి బతుకు మట్టి పాలైపోయింది. ఏమిట్రా నువ్వు అనేది? వాళ్ళ అబ్బాయికి వేరే సంబంధం నిశ్చయించుకున్నారు. అంతేకాదు, నా బిడ్డను లేచిపోయిందని కూతురు కులట అన్నారమ్మా. అమ్మా 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 అమ్మా! రాము, కాశీరామయ్య కొడుకు ఒక అభం శుభం తెలియని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మాటిచ్చాడు. ఇప్పుడు తండ్రి మాటలకు భయపడి వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. రేపే పెళ్లి. ఎలాగైనా అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడనైనా. అయ్యా పంతులు గారు, రాజుగారు వచ్చారు. కానివ్వండి. భజంత్రిలో అమ్మా పెళ్లి కుమారం చేశారండి. ఇదిగోనండి పెళ్లి కూతురు. ఏమిటిది? ఏమిటి అలాని? అక్క తీసుకెళ్లి పేర్ల మీద కూర్చోబెట్టు. వాడేనండి రాముడు, ఆడే జనానికి నాయకుడు. లేకడించి వీల్లేదు. కానివ్వండి పెళ్లి. మంత్రా సరే మంత్రా. ఏమిటి దొరుకుతుంది? విన్నారటయ్యా, విన్నారా? ఇంత అన్యాయం ఎక్కడైనా దొరుకుతుందా? పెళ్లి కూడా చెడు చేసుకోవడానికి లేకపోతే ఇదేమైనా దేశమా? అరణ్యం. ఏ ఏమిటో రౌడీజం? రౌడీజం మాది కాదు, బలవంత పెళ్లి చేస్తున్న మీది. ఇది అనుకున్న పెళ్లి, అనుకున్నట్టు జరగాల్సిందే. పైగా శుభలేఖల మీద నా శుభాకాంక్షలు, అభినందనలు కూడా ఉన్నాయి. మర్యాదగా అమ్మాయి అవతల తీసుకెళ్ళండి. అదే కుదరదు. ఈ పెళ్లి ఈ అమ్మాయితో జరగాల్సిందే. అంతేనా? చూస్తుంది మర్యాదగా వెనక్కుపోండి. వాళ్ళు కాదండి, సమర్రండి. షరఫ్, నేనెవరో తెలిస్తున్నావు, ఇలా మాట్లాడు. మా రాంబాబు ఎవరో, ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నువ్వే మాట్లాడు. తెలియకే వీడు ఒక రౌడీ వేదవా? అదొక బజార్ కాదు. ఈ పిల్లవతో బజారుది కాదురా. నీకు నీడ ఇచ్చి నిలువున నాశనమై బజారు పాలైపోయిన ఈ సీతాపతి కూతురురా విప్లవ ద్రోహి. నీ చేత విప్లవ కుమారి అని పేరు పెట్టించుకుందే ఆ పిల్ల. ఇతనెవరో రౌడీ వేదవ కాదురా. నీలాంటి పిరిగి విధవ కోసం ప్రాణాలర్పించిన కోటేశు కొడుకు నువ్వు. ఆ త్యాగాలన్నీ అమ్ముకుని నమ్మిన వాళ్ళని దోచుకుని కోటికి పడగలెత్తి కురుకుతూ ఉంటే వీళ్ళింకా నువ్వు చెప్పిన విప్లవాన్నే నమ్ముకుని కూటికి తిప్పులు పెడుతున్నారా? నేను జనాన్ని దోచుకుంటున్నానా? ఇదంతా మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇంత ముందు నీకేముందయ్యా? మా అయ్యారంటే తీరు చదువుకోడుగా. ఇప్పుడు కాళ్ళు లేరు, పొలాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకో? అయ్యో పిచ్చివాడ, తిప్పి తిప్పి చుట్టి చుట్టి నాతో కలిపి విలువగట్టిన 25,000 కంటే ఎక్కువ ఆస్తి లేదు నాకు. అంతేగా? సరే 50 ఏళ్ళు ఇస్తాం, నీకున్న ఆస్తి రాసిచ్చే.
అయ్యయ్యో రామయ్య, నన్ను గురించి ఇలా అనుకుంటున్నారంటే జనం ఎంత పిచ్చివాళ్ళో కదా. పిచ్చివాళ్ళు గనుకనే నిన్ను నమ్మి నాయకుణ్ణి చేసి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. జనం ఎప్పుడూ అలాగే ఉండరు. నీకు నీ వాళ్లకు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో వడ్డీతో కూడా ఆ పాపాలన్నీ లెక్కగట్టి చిన్నప్పుడు తాగిన దొండకు పసరతో సహా కక్కిస్తారు. ఏటా కక్కించేది? ఏటా కంట్రాక్టర్ చిన్నయ్య కట్టించిన మేడ, బాపు గారి పెద్దన్న కొనిచ్చిన కారు, బస్ రోడ్లు భద్రయ్య ఇచ్చిన 100 ఎకరాల పొలం, చెరుకు ఫ్యాక్టరీలో చీరలు, ఎలక్షన్ల పేరుతో వసూలు చేసి స్వాహా చేసిన డబ్బు. ఉరిగ్గుంటలో రాయేస్తే మొహం చెందుతుంది. వాళ్లతో మనకెందుకండి అడగా జనం. పదం పదం. అయ్యా రాజుగారు, రాజుగారు, మీరు వెళ్ళిపోతే వీళ్ళు బలవంతంగా నా గొంతు మీద కత్తి పెట్టి పెళ్లి చేస్తారండి. నీ కొడుక్కి బలవంత పెళ్లి చేస్తున్నది నువ్వు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. అవునో కదా చెప్పమని నీ కొడుకుని. వాడు చెప్ప చెప్పినా నేను విన్నా. నేను గెలిచి పెడతావా లేదా? ఇక్కడ బలవంతంగా ఈ పెళ్లి చేయాలనుకుంటే నిద్ర మొన్ను కడుతుంది. అన్నీ కట్టించారా పోయా? నేను జిమ్మడిపోను. ముందు పెళ్లి జరగాలి. రమేష్, నువ్వు మాధవ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానని చెప్పింది నిజమా కాదా? నిజం. అయితే మంగళం కట్టు. మంత్రి గారు కానివ్వండి. వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల్లో, పర్మిట్లు, నాకు షేర్లు ఉన్నాయట. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలా ఫండ్ పేరుతో డబ్బు వసూలు చేసి నేను దిగమెగుతున్నానట. ఇవన్నీ నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? తెలియదండి. మరి ఊళ్ళో వాళ్ళకి కాదు తెలిసాయి. నువ్వే చెప్పావు. నేను సార్ డబ్బులు షేర్లు నువ్వు ఉద్యోగాలను సృష్టి చేస్తున్నాను. అమ్మా అమ్మా, ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అంటే నీకు చివ గుట్టినట్టయినా లేదు. అంటే బయటికి వెళ్ళి ఇంతకంటే ప్రమాదమైన పనులు చేయదలుచుకోవాలన్నమాట. నేను ఇలా వదిలి పెట్టును. నాకే తెలియదు సార్. సార్ నాకే తెలియదు సార్. సార్ నమ్మ సార్. సార్ అన్యాయం సార్, అన్యాయం సార్. బుద్ధిగా పడండు. మనుషులు ఆడవడాలు మోసం చేయలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఇవాళ ఆదివారం కదా బాబు గారు, మా అబ్బాయిని చూసొద్దామని వెళ్ళాను. ఈ ఇంట్లో నాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతుంది రమణమ్మా, నీకు తెలియదా? నీకు తెలియకుండా ఏమి జరగడానికి వీల్లేదే. నమ్మకమైన దానివి అన్ని కనిపెట్టుకుంటావు అనుకున్నానే. నేను అన్ని కనిపెడతానే ఉన్నాను బాబు గారు. సరే వెళ్ళు వెళ్ళు. అటు కాదు ఇటు పైన నేను చూసుకుంటాను. కంటి పాపల్ని ఎత్తుపోయే దొంగలు ఉన్నారు, జాగ్రత్త అవనమ్మా. జనం ఎప్పుడూ అలాగే ఉండదు. నీకు నీ వాళ్లకు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో వడ్డీతో కూడా ఆ పాపాలన్నీ లెక్కగట్టి చిన్నప్పుడు తాగిన దొండకు పసరతో సహా కక్కిస్తారు. మీ బతుకు బజారు పాలైంది, లోకుల దృష్టి మీ మీద పడింది. ఆ పాపిష్టి కళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించడం ఎలాగో? అయ్యో, మిమ్మల్ని సంపాదించడానికి ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని ఘోరాలు చేశాను, ఎన్ని అన్యాయాలు చేశాను, ఎంత గడ్డి కరిచాను. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవడం ఎలాగో? మిమ్మల్ని తీసుకెళ్లి రెండో కంటి వాళ్ళకు తెలియకుండా స్విస్ బ్యాంకులో వేశానంటే ఇక మీకు నేను, నాకు మీరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని తాకే వాళ్ళు ఉండరు. స్విట్జర్లాండ్ బ్యాంకులో వేస్తాట. ఈ విషయం మీరు వెంటనే ఢిల్లీకి తెలియపరచాలి. చాలా అర్జెంట్. ఈలోగా సొత్తు ఇల్లు దాటకుండా చూసుకునే పూచీ నాది. పాపం పండి పాకాన పడింది. మనకున్న బలాన్నంతా సమకూర్చుకుని అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఏంటి బాబు సేవట్లట్టేసాయి? ఏదైనా పని చేస్తున్నారా? తామరెందుకు బాబు కట్టుపట్టా? నాకు చెప్తేనే చేయను. పని లేదు, పాడలేదు. అసలు ఎందుకు వచ్చేకి నువ్వు? వండ వడ్డీకి చాలా సేపు అయింది బాబు, చల్లారిపోతుంది. వెయిట్ చేయి, స్నానం చేసి వస్తాను. అక్కడే ఉండే వస్తాను. వెళ్ళు. నేను అభిమానం పాడుగాను నా ప్రాణానికి వచ్చింది. ఇక్కడ బయటికి పోవాలంటే బండి తీయబోకు, ఇక్కడే ఉండు. తెలిసిందా? Thank you.
సిబిఐ వాళ్ళు స్పెషల్ విమానంలో బయలుదేరారు. ఈ పాటికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగే ఉంటారు. వాళ్ళు వచ్చేలోగా దీన్ని ఎక్కడికి చేస్తాడని డబ్బు నాశనం ఎలా చేస్తారు కానీ వాళ్ళకు మాత్రం దక్కనే మరి డబ్బుతో పాటు నేను నాశనం అయిపోతాను. నేను బాబుతో మళ్ళీ డబ్బు సంపాదించుకోవచ్చు. పేరండి అనుకున్నావు. ఈ దేశంలో డబ్బు ఈ దేశంలోనే ఉండాలి, ఇక్కడే ఉపయోగపడాలి. నిన్ను పోనివను, డబ్బును పోనివను. నువ్వు ఇక్కడ నుంచి దూకి తప్పాలన్న కావనీయం. పద పద కంగ్రాచ్యులేషన్స్, చాలా మంచి పని చేశారు. మీలాగా ఈ దేశం మనది, ఈ ప్రభుత్వం మనది అనుకుని ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. బాగా చెప్పారు. ప్రజాబలం లేనిది ప్రభుత్వం ఏమీ చేయలేదు కదండి. ఆఫీసర్లు కూడా ఈ ప్రజలు మనవాళ్ళు, దేశం మనదనుకుని అన్యోన్యంగా ఉండాలి కదండి. రాజుగారు, ఇక మీరు ఎటు తప్పించుకోలేదు. మీరే స్వయంగా మీ ఆస్తి వివరాలు చెప్పడం చాలా మంచిది. ఈ బాబు పెట్టుకోవడం కట్టం కదండి పాపం. అందుకని నేను అన్ని వివరంగా ఈ పుస్తకంలో రాసించానండి. ఇందాండి. రమణమ్మ కాదు రాజుగారు, అరుణ్. మీరెవరమ్మా? నేను ఈ మహానుభావుడి దగ్గరే రాజకీయాలు నేర్చుకున్నానండి. ఇప్పుడు గురువుకే పంగనామాలు పెట్టిందిలేండి. ఏ అరుంధతి, ఆనాడు నెహ్రూ గారు వారి అమ్మాయికి రాసిన ఉత్తరాలతో రాజకీయాలు మొదలుపెట్టావు. ఈనాడు ఆమెనే గుర్తు చేసేటట్టు మమ్మల్ని అందరినీ చిత్తు చేసి మత్తు వదిలిస్తున్నావు. అరుంధతి గారు, గవర్నమెంట్ తరఫున, సిబిఐ తరఫున మీకు మా ధన్యవాదాలు. రాజుగారు, మీరేమైనా చెప్తారా? స్టేట్మెంట్ రాసుకోవాలి. మీక చెప్పను. కింద పడ్డా మీద పడ్డా నేను ప్రజానాయకుణ్ణి. ఆ చెప్పేది ఏదో ప్రజలకే చెబుతాను. మొదటి నుంచి మీరు ఇలా ప్రవర్తించుంటే ఇలా జరిగేదా? మీరిప్పుడే కళ్ళు తెచ్చారు. ఇన్నాళ్ళు గుర్రమేదో గాడిదేదో, నాయకుడెవరో వినాయకుడెవరో తేడా తెలియకుండా మీరు ప్రవర్తించారు. నాయకుడంటే మన రాంబాబు లాగా ప్రజల కష్ట సుఖాల్లో పుట్టాలి, ప్రజల్లోనే ప్రజలతోనే ఉండాలి. రంగనాయకుల్లాగా పార్టీని పాలసీని తప్ప పదవులను లెక్క చేయకూడదు. ఇక నాలాంటి వినాయకులు అంటారా? సిద్ధాంతాల్లో పుడతారు, పదవుల్లో పైసాల్లో ఉంటారు. మీరంతా ఓట్లిచ్చి నన్ను నాయకుని చేసి పైకెక్కించారు. నేను పదవులను పట్టుకున్నాను, ప్రజల్లో వదిలేశాను. మేడమెట్ల మించి చెంబు జారడం మొదలు పెడితే ఎక్కడ ఆగుతుందో తెలియదు. నాయకులు అంతే, ఒక్కసారి దిగదారితే పాతాళానికి పోయినా కూడా ఆగరు. అందుకనే మమ్మల్ని అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. అరుంధతిలాగా అందరూ ఒక కంట కనిపెట్టి ఉండాలి. ముందు ముందు ఈ దేశానికి రాంబాబు, రంగనాయకులు, అరుంధతి లాంటి వాళ్ళు కలిసిన నాయకత్వమే కావాలి. మాలాంటి వాళ్ళం కాదు. వస్తా. సర్వే జనో సుఖినో భవంతు. నేను నాలాంటి నాయకులు తప్ప. ఏమండి, ఇప్పుడైనా నన్ను మీరు క్షమిస్తారా? అరుంధతి, అరుంధతి, క్షమించవలసింది నువ్వు. నేను నిన్ను దూరం చేసిన నువ్వు ఒంటరిగా నిలబడి అనుకున్నది సాధించావు, దేశానికి మేలు చేశావు. మాధవి, మీ అమ్మ